Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మెగాస్టార్ నుంచి విజయ్ దేవరకొండ వరకు టాలీవుడ్ హీరోల షాకింగ్ రెమ్యునరేషన్. ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్క సినిమాకు 12 కోట్ల నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటేనే అమ్మో అనుకునేవాళ్ళు. కానీ రాజమౌళి దయ వల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్లోనూ సత్తా చూపిస్తున్నాయి. దాంతో మన హీరోల రెమ్యునరేషన్కు కూడా రెక్కలు వస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియన్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ప్రభాస్ నుంచి మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ వరకు చాలామంది పారితోషికం ఇప్పుడు 50 కోట్లు దాటేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకొందరు హీరోలు కూడా ఈ మార్కుకు చేరువుగా వస్తున్నారు. అసలు మన హీరోలు ఇప్పుడు ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు, ఎవరి రేంజ్ ఎంత అనేది ఓసారి చూద్దాం. ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం 150 కోట్ల వరకు అందుకుంటున్నారని ఇటీవల ఓ వార్త హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ఆది పురుష్తో పాటు ప్రాజెక్టుకే, స్పిరిట్, సలార్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పవన్ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లుకు 60 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మిగిలిన సినిమాలకు కూడా 50 కోట్లు అందుకున్నారట పవన్. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమాకు గాను మహేష్ బాబు 55 కోట్లు తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సినిమాకు ఈయన నిర్మాణంలో భాగం కూడా. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్తో ఓ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ఉండనుంది. జూనియర్ ఎన్టీఆర్ RRR కోసం జూనియర్ ఎన్టీఆర్కు 45 కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 ఏళ్లు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని టాక్. కొరటాల కోసం 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో రూపొందనుంది. రామ్ చరణ్ ఈయన కూడా 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. శంకర్ సినిమా కోసం 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. చిరంజీవి ఆచార్యకు రామ్ చరణ్ నిర్మాత కాబట్టి చిరు రెమ్యునరేషన్ లెక్కలు తేలడం లేదు. కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయన 50 కోట్ల వరకు అందుకుంటున్నారని అంటున్నారు. చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్తో పాటు భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ పుష్ప 2కు 60 కోట్లకు పైగానే అల్లు అర్జున్ పారితోషికం అందుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్ట్ నుంచి ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. సుకుమార్ దర్శకుడు బాలకృష్ణ అఖండ కోసం బాలయ్య 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 70 కోట్లు వసూలు చేసిన నేపథ్యంలో 15 వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్, మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా ఒక్కో సినిమాకు 7 కోట్ల వరకు తీసుకుంటున్నారని టాక్. ఆ మధ్య విడుదలైన బంగారాజు సినిమా 40 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. ప్రస్తుతం నాగార్జున గోస్ట్ అనే సినిమా చేస్తున్నారు. ప్రవీణ్ సతారు దర్శకుడు వెంకటేష్ ఒక్కో సినిమాకు 7 కోట్ల వరకు పుచ్చుకుంటున్నారని అప్పట్లో అన్నారు. అయితే వెంకటేష్ F3 కోసం 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడిచింది. విజయ్ దేవరకొండ వరుస ఫ్లాపులు వస్తున్నా విజయ్ ఒక్కో సినిమాకు 15 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం లైగర్తో పాటు ఖుషి సినిమాలు చేస్తున్నారు. లైగర్ పాన్ ఇండియా స్థాయిలో వస్తోంది. నాని వరుస ఫ్లాపుల కారణంగా నాని రేంజ్ కాస్త తగ్గింది. ఒక్కో సినిమాకు 8 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు వార్తలున్నాయి. అయితే శ్యామ్ సింగరాయ్ తర్వాత మళ్ళీ 10 కోట్లకు చేరుకున్నాడు నాని. నాని దసరా అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రవితేజ క్రాక్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది. ఖిలాడి కోసం 11 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్. తర్వాత చేయబోయే ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం 15 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ పారితోషికం కూడా 8 కోట్ల వరకు ఉందని టాక్. ఇక ఆయన తాజా సినిమా గని డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం F3 సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. శర్వానంద్ ఇన్ని ఫ్లాపులు వచ్చినా శర్వానంద్ ఒక్కో సినిమాకు 4 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. నితిన్ ఈ మధ్య వరుస ఫ్లాపులతో బాగా డీలా పడిపోయాడు. నితిన్ భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్దే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓటీటీలో విడుదలైన మాస్టరో పర్వాలేదనిపించింది. తాజాగా మాచర్ల నియోజకవర్గంతో పాటు మరో 2-3 సినిమాలు చేస్తున్నారు. సినిమాకు 4 కోట్ల వరకు తీసుకుంటున్నారట నితిన్. నాగ చైతన్య ఈ మధ్య చైతు వరుస విజయాలు అందుకుంటున్నాడు. దాంతో రెమ్యునరేషన్ కూడా పెరిగింది. లవ్ స్టోరీ కరోనా కాలంలోనూ 36 కోట్లు వసూలు చేసింది. మొన్న బంగారాజు కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు 6 కోట్లకు పైగానే అందుకుంటున్నారట చైతు.
గోపీచంద్ కొన్నేళ్లుగా సరైన విజయం లేకపోయినా కూడా అవకాశాలు మాత్రం బాగానే అందుకుంటున్నారు గోపీచంద్. ఈయన సినిమాకు 5 కోట్ల వరకు అందుకుంటున్నారట. ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నారు. రామ్ పోతినేని, ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి సినిమాలతో ఫామ్లోకి వచ్చిన రామ్ ఇప్పుడు నటిస్తున్న ది వారియర్ కోసం 8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. బోయపాటితో కమిట్ అయిన పాన్ ఇండియా సినిమాకు 10 కోట్ల వరకు అందుకోబోతున్నాడు రామ్. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సినిమాలకు దూరంగానే ఉన్నారు సాయి తేజ్. అయితే దానికి ముందు ఒక్కో సినిమాకు ఆయన 5 కోట్ల వరకు అందుకున్నారట. ఇప్పుడు కూడా అదే రెమ్యూనరేషన్ ఉండొచ్చని అంటున్నారు.